అది గరుడధ్వజ. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. కమలాకాంత అన్నారు, ఎంత చక్కని మాట. కమల అంటే ఎవరండి? లక్ష్మీదేవి. కమలం అంటే ఇంకో అర్థం ఉందండి, తామరపు. లక్ష్మీదేవి పేరే తామరపు, పద్మం అంటే లక్ష్మీదేవి. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే తత్పాదపద్మం మయి సన్నిధస్వ. మనసులో భావాలన్నీ కళ్ళల్లోనే కనపడతాయి, ముక్కులోను మూతిలోనూ కనపడదు. అందుకే ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు ఆంగ్ల. స్వామివారు లేచిన, అమ్మవారు లేచిన, కమలాకాంత లక్ష్మీదేవికి భర్తయే కాదు, కమలముల వంటి కమలాల్లాగా తామర పూరేపుల్లాగా తన కళ్ళు ఇచ్చుకుంటాయంటే మనస్సులో ఏ రకమైన కల్మషం లేదు. మీరు హాయిగా నిశ్చింతగా పడుకున్నారనుకోండి, పొద్దున్న హాయిగా లేస్తారు. లోపల ఏదో ఆందోళనతో పడుకున్నాం అనుకోండి, మనం పొద్దున లేవడం అదే ఆందోళన. అమ్మయ్యా లేచాం బాబు, ఇప్పుడు ఏమవుతుందో, ఇంకా కంగారు ఏమవుతుంది, ఏదో ఒకటి అవుతుంది. నిశ్చింతగా ఉండడానికే ఉత్తిష్ట కమలాకాంత. బ్రహ్మదార్థాలు చెప్పుకునే వ్యవహారాలు కాదండి, చాలా తత్వం ఉంటుంది బాబు. అలాగే త్రైలోక్యం మంగళం కురు. స్వామిని ఎందుకు నిద్రలేవమంటున్నాడు అన్నను స్వామి? త్రైలోక్యం మంగళం కురు, మూడు లోకాలకి క్షేమం కలిగించడం కోసం నిద్రలేవు అయ్యా. ఆయన అంత పెద్దవాడు కాబట్టి, విశ్వాత్ముడు కాబట్టి, విష్ణువు కాబట్టి అన్ని లోకాలకి క్షేమం కోసం నిద్రలేవు. మనం ఎందుకు నిద్రలేవాలి? మన కుటుంబం క్షేమం, కుటుంబానికి ఎసరెట్టడానికి కాదు. మన చర్యల వల్ల, మన చదువుల వల్ల, మన ఆటపాటల వల్ల, మన అన్నిటి వల్ల మన కుటుంబం నుంచి ముందు మంచి పేరు రావాలి. మళ్ళీ కౌశల్య సుప్రజారామ తల్లిదండ్రులకు మంచి సంతానంగా పేరు. ఒక్కొక్క మాటలో గోవింద గరుడధ్వజ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ఎంత బాగున్నాయండి. వీటిని సాంకేతికంగా తీసుకుంటే అలాగే అమ్మవారిని నిద్ర లేపుతున్నాడు చూడండి, అలివేలు మంగాదేవిని ఎలా లేపుతున్నాడు ఆయన. తపసు ప్రభాతమ రవిందలోచనే భవతు ప్రసన్న ముఖచంద్ర మండలే విధి శంకరేంద్ర వనితాభిరర్చితే వృషశైలనాథ దయితే దయానిధే. ఎవరైనా నిద్ర లేవలసిన విధానం అమ్మ, ఆడవాళ్ళు మరి. ఇక్కడ భార్య తత్వం స్పష్టంగా ఉంటుంది, అమ్మవారు స్వామివారికి భార్య కాదు. తవసు ప్రభాతం అరవిందలోచని, అరవిందముల వంటి కళ్ళు కలిగిన నీకు సుప్రభాతం అమ్మా, నిద్రలేవు. అరవిందాలు వికాసంతో ఉంటాయి, నున్నగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి, మృదువుగా ఉంటాయి, కాంతివంతంగా ఉంటాయి. పొద్దున్న లేవగానే ఆడవాళ్ల కళ్ళు అలా ఉండాలి. మగవారైనా అంతే, ఇందాక చెప్పుకున్నాం, ఆడవాళ్ల కళ్ళు మరి. ఎందుకంటే మగవాడి మీద కుటుంబం అంతా ఆధారపడదు, వాడు ఒక్కడే ఆధారపడతాడు. ఆడవాళ్ళ మీద అంతా ఆధారపడుతుందమ్మ. గృహిణీ గృహం వచ్చేతే అన్న, గృహం అంటే ఇల్లాలే, మగాడు కాదు. కాసేపు ఉంటాడు, బయటికి పోతాడు. ఎప్పుడూ ఉండేది ఇల్లాలు, అందుకే ఇల్లాలు అనే మాట ఆయనకు వచ్చింది. అందుకని రాత్రి 10, 10:30 పోనీ 11 ఇంటికైనా తప్పనిసరిగా పడుకుంటాం కదా, తప్పదుగా ఎప్పుడో పడుకోవాలిగా. ఆ పడుకునేటప్పుడు నిశ్చింతగా స్వామివారికి నమస్కారం.